హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తకోడల్ వంటిల్లు. ఈరోజు మనం చేయబోయేది ఎగ్ పులుసు. దానికి తయారు చేయ విధానము కలయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఎగ్స్ ఫ్రై చేసుకుందాము. నేను 6 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇదిగోండి 6 ఎగ్స్ వేసాను కదా, బాగా కలుపుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక వేపుకుందాము. ఎగ్స్ బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం గరిటె తీసుకుందాం పక్కకి. ఎగ్స్ తీసేసాం కదా, ఇప్పుడు ఇంకా 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, అది కొంచెం బాగా ఫ్రై అయ్యాక. జీలకర్ర ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మిగతా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, టమాటా, 1 నిమ్మకాయ సైజ్ చింతపండు వేసుకొని ప్యూరీగా ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ వేసాము ఆనియన్స్లో. ఇది బాగా ఉడికాక ఇది బాగా ఉడికించుకోవాలి. మనం వేసిన ప్యూరీ బాగా వేగింది, ఇదిగోండి ఆయిల్ బాగా తేలింది కదా. ఇప్పుడు మనం దానికి తగినంత సాల్ట్ కూడా వేద్దాం. తగినంత సాల్ట్ వేసి ఒకసారి మిక్స్ చేద్దాం. ఈ ప్యూరీకి సరిపోయినంత కారం కూడా వేద్దాం. 2 స్పూన్స్ వేస్తాను నేను. టూ స్పూన్స్ కారం వేసి ఒకసారి వేయిద్దాం. ఇప్పుడే దీనికి తగినంత ధనియాల పొడి కూడా వేసేద్దాం. కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేద్దాం. బాగా కలుపుకుందాం. దీంట్లో జీలకర్ర, మెంతుల పొడి కూడా వేద్దాం, బాగుంటుంది పులుసు కదా. ఇది బాగా కలుపుకుందాం. ఇంకొక 5 మినిట్స్ వేపుకుందాం. ఈ ప్యూరీ అంతా బాగా వేగిపోయింది కదా, ఆయిల్ కూడా బాగా తేరుతుంది. ఇప్పుడు నేను గుడ్డు పులుసు అన్నాను కదా, సో దానికి కావలసిన కన్సిస్టెన్సీ కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వేసుకుందాం. ఇవి ఆయిల్ కూడా వాటర్ కూడా యాడ్ చేసాను కదా, ఒకసారి బాగా మరిగిన దాకా చూసుకొని మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. చిక్కగా కావాలన్నోళ్ళు కొంచెం దగ్గరికి దించుకోవాలి, కొంచెం వాటరీగా కావాలన్నోళ్ళు కొంచెం వాటరీగా ఉంటాయి. దగ్గరగా ఉంటేనే కొంచెం బాగుంటుంది, మరీ పలచగా ఉంటే బాగోదు. ఇప్పుడు మనం సాల్ట్స్ కారం అన్నీ చూసుకుందాం. ఎగ్ పులుసు చాలా బాగుంటుందండి, ఎందుకంటే మనం అన్ని పొడులు వాడాం కదా, సో అది ఎగ్ పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రోజు ఎగ్ ఆమ్లెట్ ఇప్పుడు అవి కన్నా ఎగ్ పులుసు కూడా ఒక్కొక్కసారి మనం పిల్లలకి పెడితే బాగుంటుంది. ఇదిగోండి ఎగ్ పులుసు దగ్గరికి పడింది, ఆయిల్ కూడా బాగా బాగా ఉడికిపోయింది కదా. ఈ మాత్రం ఉండాలండి రైస్లోకి, చపాతీలోకి, అన్నిటికీ బాగుంటుంది ఎగ్ పులుసు. ఇది బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనము 6 ఎగ్స్ కూడా ఎగ్స్ వేసేద్దాము. ఇదిగోండి ఎగ్, ఈ పులుసు 5 మినిట్స్ ఉడికింది. ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం. ఇదిగోండి ఎగ్స్ వేసుకొని 5 మినిట్స్ ఉంచాను. ఎగ్ పులుసు రెడీ అయింది. ఓకే, థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.